ఎక్స్క్యూజ్ మీ. హాయ్. మా అసిస్టెంట్ మిమ్మల్ని ఇంకా స్మగ్లర్ అని అనుమానించటం నా దురదృష్టం. ఐఎమ్ సారీ. నన్ను స్మగ్లర్ అని? యాక్చువల్లీ ఎవరికి చెప్పడని చెప్తే మీకే చెప్తాను. ఎవరికి చెప్పను, ప్రామిస్. నేను అణు పరిశోధన సంస్థలో పెద్ద సైంటిస్టుని. మీ చురుకైన చూపులతోనే నాకు తెలిసిపోయింది మీరు చాలా గొప్ప మేధావని. కానీ మిమ్మల్ని స్మగ్లర్ అంటాం మా అసిస్టెంట్ బుర్రలేంతనానికి నిదర్శనం. మీరు నాకు నచ్చారు. థ్యాంక్ యూ. అసలు స్మగ్లర్ని పట్టుకోవటంలో నేను సాయపడితే మీకు అభ్యంతరం లేదుగా? అభ్యంతరమా? ఎంత మాట సార్. మీలాంటి వారు నాకు హెల్ప్ చేస్తారంటే నా అదృష్టం. ప్రపంచంలో నా అసిస్టెంట్ తప్ప ఎవరి సహాయమైనా సంతోషంగా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అసలు ఇలాంటి పిడత మొహం వాణ్ణి మీ అసిస్టెంట్ ఎలా పెట్టున్నారు సార్? అదే నా బ్యాడ్ లక్. ఏంటి? ఏంటో పీటర్ గన్సాల్వస్. అసలు నా గురించి నీకేం తెలుసు? నేను వెధవనని, నాకు కాఫీకి టీకి తేడా తెలియదని అందరితో కూస్తున్నావట నిజమేనా? నిజమే. అందులో అనుమానం ఏముంది? నవ్వుతారేమిటి సార్, లాగి తన్నక. అంటే వాడంటున్న మాటలు మీరు ఒప్పేసుకుంటున్నారా? నో, ఛాలెంజ్ గా తీసుకుంటాను. ఏయ్ పీటర్ గన్సాల్వస్, దమ్ముంటే కాఫీ టీ తీసుకురారా? రెండు కప్పులు ఒకేలాగా ఉన్నాయి, మీరు ఓడిపోతారేమో నా భయం. నేవా, ఇప్పుడు నేనెవరో తెలుసుకుంటాడు. స్టాప్. నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే కళ్లకు గంతలు కట్టుకుని తర్వాత టేస్ట్ చేయి. నీకు మెదడు లేదని మరోసారి నిరూపించుకుంటున్నావు. నోటితో తాగేదానికి కళ్ళకు గంతలు ఎందుకు? నోటి గంతలు కడితే తాగలేం కనుక. అంతేనా? ఓకే, నా కళ్ళకి నువ్వే గంతలు కట్టు. ఓకే. ఇది కాఫీ, ఇది టీ. ఇప్పుడేమంటారా నెంతకు వెధవా? లేడీస్ అండ్ జెంటిల్మన్, నా దురదృష్టవశాత్తు నాకు అసిస్టెంట్ అయిన ఈ బుర్రలేని సన్నాసి ఈ పెద్ద మనిషిని పట్టుకుని స్మగ్లర్ అన్నాడు. కానీ నిజానికి వారు తాను ఒక మేధావినని, అణు పరిశోధన సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని, ఈ విషయం ఎవరికి చెప్పదని వారే నాకు చెప్పారు. కానీ మా అసిస్టెంట్ వెధవని నిరూపించడానికి మీ అందరికీ చెప్పక తప్పింది కాదు. ఇప్పుడు ఈయన మన మధ్య ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి. అతుకుపోయింది, రావడలేదే. చూపును ప్రసాదించండి. చూపును ప్రసాదించాలా? ఉండు, నీ కళ్ళు మీకు కాగలు చేస్తాను. అతుక్కుపోయారా చేతులు? అతుక్కుపోయారా? ఇంటి మీద కలిపారా? లేదు. అయిపోయింది. నువ్వు బయటికి వస్తావు కదా, నీ సంగతి తెలుసా? పోరా పెద్ద హాజీ మస్తాను. నీలాంటి స్మగ్లర్ని ఎంతో మందిని చూశాను.
ఈ ముసల పీండుకి ఎంత చెప్పినా లాభలేదు. పైగా నన్నే గెట్ అవుట్ అంటాడా? కరెక్ట్, వీడు స్మగ్లర్ వెధవ, ఎలాగైనా వీడిని బొక్కలో తొయ్యాలి. ఇప్పుడు కాదు, ముందు వీళ్ళిద్దరికి ఒక గుణపాఠం నేర్పాలి, అప్పుడు తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ ఏమిటో. ఎక్కడ